హాయ్ ఫ్రెండ్స్, జాజీ వ్లాగ్స్ అండ్ ఫ్యాషన్ ఛానల్కి స్వాగతం. నేను మీ రోజాని. ఈరోజు అయితే చాలా రోజుల తర్వాత బయటకు వెళ్ళాను అన్నమాట, ఎందుకంటే ఆయుర్వేదిక్ షాప్కి వెళ్ళాలనుకున్నాను. అక్కడ కొన్ని తెచ్చుకోవాల్సినవి ఉన్నాయి, అందుకే స్టార్ట్ అయ్యాను. ఆయుర్వేదిక్ షాప్కి వెళ్తున్నాను ఫ్రెండ్స్. హలో అండి, అదే నేను ఈరోజు బయటకు వెళ్ళాను అన్నమాట, ఎందుకంటే ఆయుర్వేదిక్ షాప్కి వెళ్ళాను. కొంచెం ఆయుర్వేదిక్ సంబంధించి, నేను ఎక్కువ ఆయుర్వేదిక్ సంబంధించే వాడుతూ ఉంటాను అన్నమాట. అంటే కొంచెం హెర్బల్ షాంపూస్ కానీ ఆయిల్స్ కానీ అలాంటివి యూజ్ చేస్తూ ఉంటాము. ఇప్పుడు ఈరోజు అయితే ముఖ్యంగా అసలు ఎందుకు వెళ్ళాను అంటే బయోటిన్ లడ్డూ తయారు చేద్దామని చెప్పేసి వెళ్ళాను. నేను ఇది మా పాప హెయిర్ గ్రోత్ కోసం అలా చేసేదాన్ని ఇంతకుముందు. ఈ మధ్యకాలంలో అసలు చేయలేదు, కుదరక చేయలేదన్నమాట. అందుకనే సరే మళ్ళీ వెళ్దాము, ఒకసారి చేద్దాము, ఎలాగో ఖాళీగానే ఉన్నాం కదా అని చెప్పేసి ఈరోజు ఆయుర్వేదిక్ షాప్కి వెళ్ళానన్నమాట. అక్కడికి వెళ్ళి నేను అసలు ఆ లడ్డు కోసం ఏమేమి తీసుకొచ్చానో నేను ఒకసారి మీకు చూపిస్తాను. అవి ఎందుకు ఉపయోగపడతాయో కూడా నేను చెప్తాను, అంటే ఒక 2-3 సెకండ్సే చెప్తాను అన్నమాట, ఎందుకంటే మళ్ళీ వీడియో లెంతీ అయిపోతుంది కదా. ఇప్పుడు ప్రజెంట్ అయితే కనుక నేను అది ఏమేమి తీసుకొచ్చానో చూపిస్తాను. లడ్డూ తయారు చేసేటప్పుడు అవి ఎందుకు ఉపయోగపడతాయో కూడా నేను మీకు చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్, స్టార్ట్ చేద్దాం. నేను తీసుకొచ్చినవి ఇప్పుడు మీకు చూపిస్తాను, ఆయుర్వేదిక్ షాప్ నుంచి ఏమైతే తీసుకొచ్చానో. ఇదైతే మందార పొడి, ఇది అంటే తలకు పెట్టుకోవడం కోసం అని చెప్పి తీసుకున్నాను. నేను కొన్ని పొడులు రెగ్యులర్గా వాడుతూ ఉంటాను అన్నమాట. ఇదైతే కనుక ఖర్జూరం, ఇది లడ్డూలో వేద్దాం అనుకున్నాను. వీటి గురించి నేను మళ్ళీ సపరేట్గా చెప్తాను. ఇప్పుడైతే ఏం తీసుకొచ్చామన్నదైతే చెప్తాను. ఇదైతే మై ఫేవరెట్ ఫ్లాక్స్ సీడ్స్ అన్నమాట, అవిసి గింజలు. ఇవంటే నాకు చాలా ఇష్టం, నేను ఎక్కువగా తింటూ ఉంటాను అవి. ఇదైతే కనుక సన్ఫ్లవర్ సీడ్స్ తీసుకున్నాను, అన్నీ 1/2 కేజీ 1/2 కేజీ తీసుకున్నాను, లడ్డూలు తయారు చేయాలని చెప్పాను కదా. ఇదైతే పుచ్చగింజలు, ఇది కూడా నేను 1/2 కేజీనే తీసుకున్నాను. ఇవన్నీ కలిపి లడ్డూ తయారు చేస్తే 2-3 మంత్స్ ఉంటుంది కదా. ఇవైతే నువ్వులు కూడా తీసుకొచ్చాను. ఇవైతే కనుక వాల్నట్స్, ఇవి కూడా 1/2 కేజీనే తీసుకున్నాను. మెయిన్ మనకు కావాల్సినవి ఇవే అన్నమాట, అందుకనే ఇవి కూడా తీసుకొచ్చాను. ఇంకా ఇదైతే కనుక బెల్లం తీసుకున్నాను. యాక్చువల్గా అయితే తాటి బెల్లం తీసుకుందాం అనుకున్నాను, అది ఎందుకో నాకు కొంచెం బాగున్నట్టు అనిపించలేదు, అందుకనే నార్మల్ తెచ్చేసాను. ఇవైతే క్రిస్మస్లు, నేను బ్లాక్ క్రిస్మస్ వాడతాను ఎక్కువ, కానీ ఇప్పుడు అవైలబిలిటీ అవే ఉన్నాయి, అవే తీసుకున్నాను అన్నమాట. ఇవైతే పంప్కిన్ సీడ్స్, గుమ్మడి గింజలు. వీటి ఉపయోగాలు, ఇవి అసలు ఎందుకు తయారు చేస్తున్నానో నేను మీకు ముందు వీడియోలో చెప్తాను. ఇదైతే కనుక బాదం పప్పు కూడా తీసుకొచ్చాను. మనకి కావలసిన లడ్డూలో కావలసినవి కొన్ని నాకు ఎయిర్కి సంబంధించినవి కూడా తెచ్చుకున్నాను. ఇదైతే అంజీర్ తీసుకున్నాను, అంజీర్ అయితే నేను కొంచెమే తీసుకున్నాను ఈసారి, ఇది కూడా నా ఫేవరెట్టే అంజీరు. ఇవైతే కనుక కొన్ని అదే హెయిర్కి సంబంధించినవి, మెంతి పొడి కానీ, ఉసిరి పొడి. ఇదైతే కమల తొక్కల పొడి, ఇది ఎప్పుడన్నా ఫేస్కి కానీ వాటికి పెట్టుకుంటూ ఉంటాం. ఉసిరికాయ పొడి, కుంకిడి పొడి, ఇవన్నీ తీసుకొచ్చాను అన్నమాట. ఇవన్నీ నేను హెర్బల్ షాంపూలాగా యూస్ చేస్తాను, తలకి మేము ఎప్పుడు షాంపూ యూస్ చేయమన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడైతే కనుక ఇవి స్టార్ట్ చేశాను. గుమ్మడి గింజలు గురించి మీకు చెప్తాను. అసలు మనకు మెయిన్గా లడ్డూలో కావాల్సింది గుమ్మడి గింజలే. గుమ్మడి గింజల్లో వచ్చేటప్పటికి రిచ్చి జింక్ ఎక్కువ ఉంటుంది అన్నమాట దీంట్లో. ఒమేగా 3 అవి కూడా ఉంటాయి అన్నమాట. ఇది హెయిర్కి కానీ స్కిన్కి కానీ చాలా మంచిది. గుమ్మడికాయ అంటే మనకు చాలా చులకన అన్నమాట. పల్లెటూరులో అలా అయితే కనుక అసలు వేస్ట్గా పడేస్తూ ఉంటారు, కానీ గుమ్మడి గింజలు ఈరోజు కొంటంటే వాటి వాల్యూ తెలుస్తుంది. గుమ్మడి గింజలు తింటే గ్యాస్ ప్రాబ్లమ్స్ కానీ, కొంతమందికి నులి పురుగులు అవి అంటారు కదా, ఆ ప్రాబ్లం కూడా ఉండదు. దీంట్లో జింక్ ఎక్కువగా ఉంటుందన్నమాట. మన జుట్టు ఎదగాలి, జుట్టు బాగా పెరగాలి అన్నా, జుట్టు ఊడకుండా ఉండాలన్నా జింక్ చాలా అవసరం అన్నమాట మనకి. ఇదైతే కనుక సన్ఫ్లవర్ సీడ్స్ వచ్చేటప్పటికి రిచ్
విటమిన్ ఈ ఉంటుంది దీంట్లో. విటమిన్ ఈ గురించి మీకు తెలుసు కదా, విటమిన్ ఈ అంటే స్కిన్కి కానీ హెయిర్కి కానీ చాలా మంచిది. విటమిన్ ఈ సహజంగా దొరికేది సన్ఫ్లవర్ సీడ్స్లో ఎక్కువ దొరుకుతుంది. దీంట్లో బయోటిన్ కూడా ఉంటుంది. బయోటిన్ అంటే B7 అన్నమాట. ఇది స్కిన్కి కానీ హెయిర్కి కానీ చాలా మంచిది. అందుకే సన్ఫ్లవర్ సీడ్స్ని మనం ఎక్కువగా యూజ్ చేయాలి. ఇవన్నీ మనకి చాలా చిన్న చూపు, కానీ ఇవన్నీ మనకి చాలా హెల్త్కి కానీ మీకు స్కిన్కి కానీ హార్ట్కి శరీరంలో ప్రతి ఒక్కదానికి వీటి ఉపయోగం ఉంటుంది. ఎందుకంటే ఎస్పెషల్లీ బి విటమిన్స్ మన శరీరంలో చాలా ఏంటి చాలా వ్యవస్థలను బిల్డ్ చేయడానికి ఉపయోగపడతాయి అన్నమాట. సన్ఫ్లవర్ సీడ్స్ కూడా వేసానన్నమాట. సన్ఫ్లవర్ సీడ్స్ని వేయించేసి వీటిని కూడా పక్కన పెట్టేసుకుందాము. సన్ఫ్లవర్ సీడ్స్ చాలామందికి వాళ్ళ తోటల్లో వేసుకుంటూ ఉంటారు, వాళ్ళకైతే ఇంకా మంచిది కదా, రెగ్యులర్గా తింటూ ఉండొచ్చు. ఇవైతే కనుక పుచ్చగింజలు, పుచ్చగింజలు కూడా చాలా మంచిది ఫ్రెండ్స్ హెల్త్కి. పుచ్చగింజల్లో వచ్చి రిచ్ ప్రోటీన్ ఉంటుంది. రిచ్ ప్రోటీన్ ఉండడం వల్ల ఏంటంటే ఇది మీకు జీడిపప్పులో కూడా దొరకదు అన్నమాట. అంత ప్రోటీన్ ఉంటుంది వీటిల్లో, మినరల్స్ ఉంటాయి, విటమిన్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి అన్నమాట. ఇదైతే కనుక అవిసి గింజలు. ఈ అవిసి గింజల్లో వచ్చి ఒమేగా 3 ఎక్కువ ఉంటుంది. దీంట్లో బయోటిన్ కూడా ఉంటుంది అన్నమాట. అవిసి గింజలు కూడా చాలా తక్కువ రేటు. మీరు ఎప్పుడైనా సరే స్కిన్ గురించి కానీ హెయిర్ గురించి కానీ మీకు ఎక్కువ కన్సర్న్ ఉంటే ఏమీ అవసరం లేదు. అవిసి గింజలు తీసుకొచ్చుకొని జస్ట్ వేయించుకొని రోజు రెగ్యులర్గా ఏదన్నా స్నాక్స్ తిన్నట్టు తినండి. నిజంగా మీ స్కిన్ అయితే మెరిసిపోతూ ఉంటుంది. నాకు అవిసి గింజలు అంటే చాలా ఇష్టం. నేను అవిసి గింజలను ఎక్కువ తింటూ ఉంటాను. ఇదైతే కనుక నువ్వులు. నువ్వులు గురించి అందరికీ తెలుసు, కాల్షియం ఉంటుంది, ప్రోటీన్స్ ఉంటుంది, కాపర్ ఉంటుంది, దీంట్లో జింక్ ఉంటుంది, మెగ్నీషియం, ఒమేగా 3 రిచ్గా ఉంటుంది దీంట్లో కూడా. ఇవన్నీ ఎందుకు వేస్తున్నానంటే ఇవన్నీ ఒకే దాంట్లో దొరికితే మనం ఒక్కొక్కటి రోజు తినలేం కదా, అందుకని ఒక్కొక్క అన్నీ కలిపి ఒక లడ్డూలాగా తయారు చేస్తే అన్నీ ఒకేసారి తినొచ్చు అని చెప్పేసి. ఇదైతే వేరుశనగ గుళ్ళు. వేరుశనగ గుళ్ళు గురించి అందరికీ తెలుసు, దీంట్లో కూడా ఒమేగా 3 ఉంటుంది, విటమిన్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి. మనం ఎవరన్నా బ్లడ్ లేదు అంటే మనం చెప్తూ ఉంటాం కదా, ఎవరికైనా కొంచెం పల్లీలును బెల్లం తినండి బ్లడ్ వస్తుంది, బలం ఉంటుంది అని చెప్పి చెప్తాం కదా. అదే ఫ్రెండ్స్, ఇదైతే బాదం పప్పు. బాదం పప్పులో కూడా మనకు ఒమేగా 3 ఉంటుంది. బాదం పప్పు జుట్టుకి చాలా యూజ్ అవుతుంది అన్నమాట. ఇక్కడైతే కనుక నేను ఈ పల్లీల్ని వేయించాను కదా, ఆ పొట్టు తీసేస్తున్నాను. ఇదైతే కనుక కిస్మిస్. నేను యాక్చువల్గా అయితే బ్లాక్ వాడతాను ఎక్కువ. బ్లాక్ అయితే చాలా హెల్త్కి మంచిది. ఇవి కిస్మిస్ కూడా చాలా మంచిది అన్నమాట. బ్లడ్ కానీ ఐరన్ ఉంటుంది దీంట్లో కూడా. ఇదైతే కనుక నేను ఆ పల్లీలు కొంచెం కచ్చా పచ్చాగా రోట్లో దంచేసి తర్వాత మిక్సీలో వేద్దాంలే అనుకున్నాను, అందుకని దంచుతున్నాను అన్నమాట. అన్నీ మిక్సీలో అంటే కొంచెం టైం ఎక్కువ పడుతుంది, లోడ్ కూడా ఎక్కువైపోతుంది కదా. చూడండి, ఇలా కచ్చా పచ్చాగా అయితే దంచేసాను అన్నీ. బాదం పప్పులు, వేరుశనగ గుళ్ళు, వాల్నట్స్ అవన్నీ చేసేసాను. మిగతా గింజలన్నీ మిక్సీ వేసేసాను అన్నమాట. ఇక్కడైతే మిక్సీ వేసేసాను. మరీ అంత మెత్తగా అవసరం లేదు, కొంచెం బరకగానే వేసుకోండి. ఎందుకంటే తింటున్నప్పుడు ఆ ఫీల్ తెలియాలి కదా. చూడండి, నేనైతే కొంచెం బరకగానే పట్టాను. ఇదంతా కొంచెం ప్రాసెస్సే, కానీ ఇదంతా మనకి చాలా హెల్త్కి మంచిది అన్నమాట. ఒకసారి తయారు చేసి పెట్టుకుంటే 1-3 మంత్స్ ఉంచుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే. వాటర్ తగలకుండా చేసుకుంటాం కదా అన్నీ. ఇదైతే కనుక ఖర్జూరం. ఖర్జూరం గురించి కూడా మీకు తెలుసు, తక్షణ శక్తి కావాలి అంటే ఖర్జూరం తినాలి. దీంట్లో విటమిన్ ఏ, విటమిన్ సి కూడా ఉంటుంది, ఐరన్ ఉంటుంది. దీన్ని ప్రోటీన్ పవర్ అని కూడా, పవర్ హౌస్ అని కూడా పిలుస్తారు. ముస్లిమ్స్ కానీ వీళ్ళు ఎవరన్నా ఉపవాసాలు అలా ఉన్నప్పుడు ఖర్జూరం ఎక్కువ తింటారు, ఎందుకంటే తక్షణ శక్తి కోసం. ఇదిగోండి ఖర్జూరం. అంజీర్ కూడా వేశాను నేను. అంజీర్ కూడా కాల్షియము, ఐరన్ ఎక్కువ ఉంటుంది, బ్లడ్ లేని వాళ్ళు తినొచ్చు. ఇది ఖర్జూరము, అంజీర్ కూడా ఇలా మెత్తగా నూరుకొని పెట్టుకున్నాను. ఇదైతే బెల్లం. బెల్లం ఎందుకంటే బెల్లం కూడా ఐరన్ కాబట్టి నేను బెల్లం కూడా వేసాను, ఎందుకంటే ఉండ కట్టాలి కదా, అందుకనే బెల్లం వేసాను. బెల్లంలో కొంచెం వాటర్ పోసి దాంట్లో ఈ ఖర్జూరము, అంజీర్ కూడా వేసేసాను అన్నమాట. ఇది కొంచెం వాటర్ పోసిన తర్వాత కొంచెంసేపు ఉడికిస్తే మెత్తగా అయిపోతుంది అన్నమాట. ఇది ఇవన్నీ నేను ఎందుకు వేసానంటే ఫ్రెండ్స్, వీటన్నిటిలో రిచ్ ఒమేగా 3 ఉంది, ప్లస్ ఐరన్ ఎక్కువ ఉంది, కొన్నిట్లో బయోటిన్ ఉంది,
అన్నీ ఒకే చోట, అంటే ప్రోటీన్స్, బయోటిన్ను, విటమిన్స్ అన్నీ ఒకే చోట దొరకాలి అని చెప్పేసి నేనైతే యాక్చువల్గా దీంట్లో ఓట్స్, కొబ్బరి ఇంకా చాలా యాడ్ చేసేదాన్ని. ప్రజెంట్ అవి నేను తీసుకోలేదు, మర్చిపోయాను. ఈ ఉన్నంత మట్టుకి చేసేసాను. చూడండి, ఇదైతే పాకం అలాంటిది ఏమీ రావసరం లేదు. కొంచెం థిక్గా అవ్వగానే నేను దీంట్లో పోసేసుకున్నాను. ఇవన్నీ పావు కేజీ పావు కేజీ తెచ్చాను ఫ్రెండ్స్. నేను అర కేజీయే బెల్లం తీసుకున్నాను. అది ఇలా వేసేసి కలిపేశానన్నమాట. కలిపేసిన తర్వాత ఇది ఉండలు చేసుకోవటం స్టార్ట్, ఇది కొంచెం ఆరిన తర్వాత ఉండలు చేసుకోవడం స్టార్ట్ చేయండి. ఇదేంటంటే చెప్పాను కదా, కొంచెం టైం తీసుకుంటుంది, కొంచెం ఓపిగ్గా చేసుకోవాలి. ఇవన్నీ అన్ని ప్లేట్లో పెట్టుకొని అన్ని గింజల్ని తినడం చాలా కష్టం. ఒక్కొక్కసారి అజీర్తి కూడా చేస్తుంది. ఇలాంటి ఇవన్నీ కలిపి ఇలా చేసుకుంటే ఒకేసారి తినేయొచ్చు అన్నమాట. రోజుకు ఒక స్పూన్ చొప్పున తినాలి కాబట్టి నేను చిన్న చిన్న ఉండలే చేశాను, అంటే స్పూన్కి కొంచెం ఎక్కువ పెట్టి చేశాను. దీంట్లో ఒక్కొక్క దాంట్లో ఒక క్రిస్మస్ కూడా పెట్టాను ఫ్రెండ్స్. నేను ఇంతకుముందు అయితే కొబ్బరి వేశాను, ఓట్స్ వేశాను, కొంచెం గోధుమ పిండి, రాగి పిండి వేశాను, ఇంకా పెసరు కూడా వేయించి వేశాను. అన్నీ వేసి చేశానన్నమాట. ఇది ఒకసారి మా పాప కోసం చేశాను నేను. నిజంగా నాకు రిజల్ట్ బాగా కనిపించింది, జుట్టు అయితే బాగా పెరిగింది. ఇంకా తర్వాత నుంచి మళ్ళీ చేయాలి అనుకొని ఇప్పుడు చేశానన్నమాట. చూడండి, లడ్డూలు అయితే తయారైపోయినాయి. ఈ లడ్డూల్ని చేయడం కొంచెం టైం పట్టింది నాకు ఫ్రెండ్స్. మీరు కూడా దయచేసి వీటిని చేసుకోండి. వీటిలో మీకు కొంతవరకు దొరికినవి అయినా చేసుకోవచ్చు, అన్నీ వేసుకోవాలని ఏం లేదు. వీటన్నిటిలో కామన్గా ఉండే కొన్ని ఉన్నాయన్నమాట, అందుకని ఇవన్నీ వేశాను నేను. రోజుకోటి బ్రష్ కానీ టిఫిన్ కానీ అయిపోయిన వెంటనే తీసుకొని తినండి. ఇదిగోండి, నేనైతే ఇంకా దీంట్లో డబ్బాలో కూడా స్టోర్ చేసేస్తున్నాను. ఇది మెయిన్ చేయడానికి ఇప్పుడు కారణం ఏంటంటే కొంచెం ఎందుకో ఎయిర్ లాస్ అయినట్టు అనిపిస్తుంది మా పాపకి, అందుకోసమే నేను ఇవి తయారు చేశాను. నాకు కూడా కొంచెం బ్లడ్ తక్కువగానే ఉంది, అందుకని అందరూ తినడానికి ఉంటుంది కదా, ఎంతో మనీ వేస్ట్ చేస్తాం, ఎన్నో పిచ్చి పిచ్చి అన్నీ కొనుక్కొని తింటాం కదా. ఇలాంటివి అయితే మనకి హెల్త్కి కూడా చాలా మంచిది అని చెప్పేసి ఇలా చేశాను ఫ్రెండ్స్. ఇవైతే నాకు ఒక 2 మంత్స్ దాకా వస్తాయి. మీరు కూడా ట్రై చేయండి. హెల్త్కి, స్కిన్కి సంబంధించి కానీ, హెయిర్కి సంబంధించి కానీ, కావాలి జుట్టు పెరగాలి, స్కిన్ బాగుండాలి, నెయిల్స్ ఆరోగ్యంగా పెరగాలి అని అంటే ఈ బయోటిన్, ప్రోటీన్ అన్నీ ఉన్న లడ్డు, విటమిన్స్ అన్నీ ఉన్న లడ్డూని మీరు తయారు చేయండి. ఎలా ఉంది ఫ్రెండ్స్, బాగుంది కదా? థ్యాంక్ యూ సో మచ్.